అయితే చెప్పుడు మర్చిన గుజరాత్లోనల్లా ఒక యూనివర్సిటీ ఉన్నది, అగ్రికల్చరల్ యూనివర్సిటీ అట. అంటే వ్యవసాయం గురించి, చెట్ల గురించి, మొలకల గురించి, జీవాల గురించి పిల్లగాళ్ళకు పాఠాలు చెప్తుంటారు. అయితే ఈ యూనివర్సిటీకి ఒక సెలబ్రిటీ వచ్చింది, ఆ సెలబ్రిటీ, ఆ ఒక్క సెలబ్రిటీని చూసి గుజరాత్ రాష్ట్రం అంతా పరిశాన్ అయిపోయింది. గంత పరిశాన్ చేసిన ఆ సెలబ్రిటీ ఎవలబ్బా, కొంపదీసి మన బాలయ్య బాబా లేకుంటే మోహన్ బాబా అనుకోగల, ఎవలో చూడరు మీరే. హాయ్, గొప్పులి పిల్ల, పేయి మీద మచ్చలున్నాయి. చిరితపులే డైరెస్ట్ యూనివర్సిటీలకి వచ్చిందోళ్ళ, ఇంట్లో పిల్లగాండ్లు ప్రయోగాలు గియోగాలు చేసే ల్యాబ్ ఉన్నది. ఆ ల్యాబ్ లో దీని పుణ్యపాదం పెట్టింది. అగ చూడవు బిలిబిత్తి దానిలోకి ఎట్లా చూస్తుందో. ఏమే చిరిత, ఏం కావాలనే? అగో ఏడనో జాక్కునేందుకు పోతుంది, జాక్కుంటుందా లేకుంటే ఏమైనా దేవుడు ఆడుతుందా? కండ్ల ముందు పులి కనబడితే ఎట్లుంటుందోళ్ళ? ఆ సోంటిది క్లాస్ రూమ్లోకి వచ్చిందంటే పోరగాన్లు ఎంత గాయగాయ అయ్యారో కదా. ఇంకా నయం ఆ ల్యాబ్లో పోరలు లేకుండే, అసలు అందులో ప్రయోగాలు కూడా సక్కగా నడతలేవట. ఈ చిరుత పులి పుణ్యాన ఆ ముచ్చట బయటపడ్డది. అంటే ఈ కాలేజీలో చదువులు సక్కగా నడతలేవు, సార్లు మంచిగా పాఠాలు చెప్తలేరని అందరికి ఎరక చేసేందుకు వచ్చింది. అయ్యింది ఇది, లేకుంటే ఏమన్నా రక్త పరీక్షల కోసం వచ్చిందో, పోరలు మంచిగా చదువుతుర్రా, సార్ల మాటలు ఇంటురా ఇంటలేరా అని చెక్ చేసేందుకు వచ్చిందో ఏం పాడో మన తెలియదు. మొత్తానికి అడవి ఆఫీసర్లు వచ్చి ఇళ్లను ఈ పులిని దొరకబెట్టి మెల్లగా దాని జూ పరకు పంపిరు. ఏమే చిరుత, నీకేం పోయే కాలమే, పోయి పోయి కాలేజీలకు పోయినావు, గంతకన్నా చదువుకోవాలనిపిస్తే నీ అడవి భాష చదువుకో, నీ పెద్ద పుల్ల కడ క్లాసులు నేర్చుకో, మందుల కలిసి ఏంది, యోగిట్లనే వారణింగ్లు ఇత్తురట పులికి.